నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. భాజపా ఉరుతాళ్లు అమ్మే పార్టీ, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తూర్పులో ఘనంగా ఈస్టర్ పండుగ, సమాధుల వద్ద ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ప్రజా ప్రబంధనంలో కొట్టుకుపోయిన తెదేప, చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే పెండం ఫైర్. గాలిమక ఛానల్ పై అక్రమ తూరలు తొలగించండి, తాళదేవలో గాలిమక రైతులు ఆందోళన. ఈస్టర్ పండుగ సందర్భంగా కాకినాడ సామమూర్తి నగర్ క్రైస్తవ సమాధుల తోటయందు క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా సీసెడ్ త్యాబర్లక్ చర్చ్ పాస్టర్ ప్రభు ప్రసాద్ మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకునే పండుగ ఈస్టర్ పండుగని, క్రైస్తవుల విశ్వాస ప్రకారం యేసు మరణించి తిరిగి మరలా న్యాయాధిపతిగా రావడం వలన ఈస్టర్ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రీ గర్ల్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు జాన్, వైపాల్, ఏఆర్ఎస్ఐ మరియు క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా చేసుకునే అత్యంత ప్రాముఖ్యమైన పండుగ ఈస్టర్ పండుగ. క్రైస్తవ విశ్వాస ప్రకారం యేసు ప్రభు ఈ లోకానికి సశరీరుడిగా రావడం, ఆయన మరణించి తిరిగి లేవడం, అలాగే ఆయన పరలోకానికి వెళ్ళి యేసు ప్రభు మరలా న్యాయాధిపతిగా ఈ లోకానికి రాబోతుండడం, ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క నిరీక్షణ. ఈస్టర్ పండుగ సందర్భంగా యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడన్న గొప్ప సంతోషాన్ని క్రైస్తవులమైన మా అందరికీ కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషికి కూడా నిరీక్షణ కలుగు చేసే సందేశం కనుక, మరి ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనమందరము కూడా మరణించి తిరిగి లేచిన తరువాత ఆ దేవుని దగ్గర నిలవబడి ఒకానొక రోజు ఉన్నదని బైబిల్ లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మరి యేసు ప్రభుని విశ్వసించండి, ప్రభు మిమ్మల్ని సంపూర్ణంగా దీవించగలడు. ఇది మా సీసై టాబ్నికల్ చర్చ్ నుంచి మీకు ప్రత్యేకమైన యేసు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఉరుతాళ్లు అమ్మే పార్టీ అని, అలాంటి పార్టీ పంచన చేరిన మల్లాడి కృష్ణారావు మద్దతుదారుని ఓడించడానికి స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి అశోక్కు మద్దతుగా యాలంలో ప్రచారానికి వచ్చినట్టు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. యానం దరియాలతిప్పలో అశోక్కి మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన నారాయణ అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలోని సంపదనంతా అమ్మేయాలని చూసే భాజపా గూటికి చేరిన మల్లాడి మద్దతు ఇస్తున్న రంగస్వామిని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భాజపా కూటమికి అవకాశం ఇస్తే యానంలోని అందాలు, చమురు నిక్షేపాలన్నీ అమ్మేస్తారన్నారు. అందువల్ల ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు అశోక్ని గెలిపించాలని కోరారు. తమిళనాడు, పుదుచ్చేరిలో కాంగ్రెస్, డిఎంకే, లెఫ్ట్తో కూడిన కూటమే అధికారంలోకి వస్తుందన్నారు. అశోక్ అభ్యర్థి బలపరచడానికి సిపిఐ నుంచి వచ్చారు. ఒకసారికి పాండిచ్చేరి స్టేట్లో కాంగ్రెస్, డిఎంకే, సిపిఐ మూడు కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాం. నేను ఎన్నికల క్యాంపెయిన్కి నాలుగు రోజులకు ముందు పాండిచ్చేరికి వెళ్తే అక్కడ నారాయణ స్వామి కలిసాం. నారాయణ స్వామి నాకు ఎప్పుడూ తెలుసు. అప్పుడు వారి యానం సంగతి అడిగితే ఇప్పుడు అశోక్ అభ్యర్థి ఉన్నాడు అని చెప్పేసి చెప్తే, మేము ఆలోచిస్తున్నాం అది కూడా సపోర్ట్ చేయాలి, మీరు సపోర్ట్ చేసే ఎక్స్పెక్టేషన్ మసలు నేను మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అక్కడే ఆయన హామీ ఇచ్చాను. నాకు అశోక్ గారు కూడా తెలియదు. నాకేంటంటే ఈ కాదు మల్లాడి మనోపోలని ఓడించాలి. ఆయన నేనే విశ్వం అంతా నేనే అని అడుగుతూ ఉన్నాడు. కానీ ఆయన కూడా నాకు మా ఫ్రెండే. కానీ ఆయన ఒకప్పుడు ఆయన కాకినాడ కాజాల షాప్లో ఉన్నాడు, కాబట్టి అందరూ కలిసిపోయినాడు బాగుంది. ఇప్పుడు ఉరుతాళ్ళ షాప్లో ఉన్నాడు. బీజేపీ వాడు ఉరుతాళ్ళు పంపించారు ఆయనకి, ఉరుతాళ్ళు అందరికీ మంచిగా ఉన్నాడు. అప్పుడు మేము మొత్తం సెట్ ఇసరా ఇసరావే, నాకేం ఫ్రెండే, టేబుల్ ఫ్రెండ్ కానీ ఉరుతాళ్ళు అమ్ముతున్నావు కాబట్టి నేను మేము ఉన్నాము. అశోక్ నాకు తెలియకపోయినా అశోక్ని సపోర్ట్ చేస్తాను చెప్పాను. అంటే రావద్దరు అన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ రంగస్వామి మాజీ ముఖ్యమంత్రి, ఆయనది సాయంకాలం అయిపోయింది. ఆయన పోయేవాడు ఉదయం మాడు అశోక్ ముందుకు వచ్చేవాడు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయిందని, త్వరలోనే తెలుగుదేశం పార్టీ మూతపడడం ఖాయమని పిఠాపురం ఎమ్మెల్యే పెండ దర్బాబు అన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో గొల్లప్రోలు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జడ్పీటీసీగా పోటీ చేస్తున్న ఉలవకాయల లోవరాజు ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండలం సర్పంచులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొరబాబు హాజరయ్యారు. ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే దొరబాబు పలు సూచనలు సలహాలు అందించారు. అదేవిధంగా స్థానిక ఎన్నికలలో ప్రచారంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ జడ్పీటీసీగా పోటీ చేస్తున్న ఉలవకాయల లోవరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అరగిల రామన్నదొర, పెండెం రఘు, ముదునూరి కొండబాబురాజు, బండి శంకర్, ఊరగంటి గోపాల్, జాగుచందు, గుండ్రా రాజుబాబు, పెదకాపు, గారపాటి బుజ్జి, దాసం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గొల్లప్రోలు మండలం జడ్పీటీసీ ఎన్నికలు అలాగే ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఏదైతే ఎంపీటీసీ అభ్యర్థులతోటి మనం గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసినటువంటి జడ్పీటీసీ అభ్యర్థులు లవరాజు గారు, అలాగే మండల ప్రెసిడెంట్ రామన్దొర గారు ఈ రోజున ఈ సమావేశంలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఒక కపట నాటకం, ఆ యెల్లో మీడియా తోటి కలిపి ఒక ఆడుతున్న నాటకం ఏంటంటే, మేము ఎలక్షన్లు బహిష్కరిస్తున్నామని ఆయన చెప్తా ఉన్నాడు. కింద ఈ పోటీ చేసిన క్యాండిడేట్లందరూ కూడా ఎవరి ఎలక్షనాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. అంటే మేము వద్దని చెప్పినా కూడా ప్రజలు మాకు ఓట్లు వేసారు చూడండి, ఈ ఓట్లని చూపించడం కోసం ఎలాగా ఓడిపోతామని వాళ్ళకి తెలుసు, ముందే తెలుసు. అత్యధిక మెజార్టీతోటి మొన్న సర్పంచ్ ఎలక్షన్లు కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి, భారీ మెజార్టీతో నెక్కడం చూసిన సందర్భంలో ఈ ఎలక్షన్లో కంప్లీట్ మనం ఓడిపోతాము, ఆ పరువు దక్కించుకునే దిశగా ఒక దొంగ నాటకాన్ని తెర మీదకు తెచ్చినాము. వైనాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే మా ఎంపీటీసీ అభ్యర్థులు కానీ సర్పంచ్లకు కానీ మీకు తెలియజేశాను. ఏంటంటే అతను వారు డైరెక్ట్గా పోటీకి వస్తే మనం ఏదైనా సరే సిద్ధంగా ఉన్నాం, కానీ ఒక దొంగ నాటకం ఆడుతూ మనం ఎలక్షన్ చేయకుండా ఒక సరేలే ఇంకా ఎలక్షన్ పోటీయే లేదని చెప్పి మన వాళ్ళు సైలెంట్ అయిపోతారు, ఆ రకంగా వాళ్ళ ప్రజలందరూ కూడా వచ్చిన ఓట్లు మీ వద్దన్నా కూడా వేశారు అని చూపించుకోవడానికి ఏదో రకంగా సంతృప్తి ఆ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ నమ్మకండి. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ప్రజల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఏ రోజు కూడా పాలన 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇగో నేను చేశాను, ఈ పథకం ద్వారా ఈ ప్రజలకు నేను ఉపయోగపడ్డాననే దిశగా ఏ పథకాన్ని కూడా రూపొందించినటువంటి చరిత్రహీనుడిగా మిగిలిపోయినటువంటి చంద్రబాబు నాయుడికి ప్రజలు సరైన గుణపాఠం చెప్తా ఉన్నారు. తాళదేవ మండలం గాడిమగ ఛానల్పై పేరు లేని చెట్టు సమీపంలో గుర్రాల శ్రీనివాసరెడ్డి అనే రైతు అక్రమ తోరలు ఏర్పాటు చేస్తారని, వాటిని తొలగించాలని ఆ ప్రాంత రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పోలేకూరు నీటి సంఘం అధ్యక్షులు అల్లూరి రామకృష్ణంరాజు, చెక్క ఆదినారాయణ, మామిడిశెట్టి ఏడుకొండలు, సంగారెడ్డి కామేశ్వరరావు అక్రమ తోరలు ఏర్పాటు చేసిన రైతు శ్రీనివాసరెడ్డిని ఆదివారం నిలదీశారు. శనివారం రాత్రి ఆర్ఎన్వి రహదారిని యంత్రాలతో తవ్వి అక్రమ తోరలు వేశారని వీరు విలేకరులతో అన్నారు. దీనివల్ల కిందనున్న సుమారు 200 ఎకరాల భూములకు సాగునీరు అందని పరిస్థితి తలెత్తిందన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించి అక్రమ తోరలు తొలగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సుబ్బరాజు, భట్రాజు నాగరాజు, వెనుకోటి గోవరాజు, తరాల ఏడుకొండలు, మల్లాడి గోవరాజు తదితరులు పాల్గొన్నారు. అంతమంది రైతులు ఉన్నామండి. రైతులు ఉంటే మీటింగ్ ఆయనకి అప్పిప్పాం రెడ్డి గారికి. కాళ్ళ తవ్వాలన్నా ఏది చేయాలన్నా డబ్బులు ఇవ్వాలన్నా ఏం చూడాలన్నా ఆయనకి అప్పచెప్పాం. కింద అయిన పైన అయినా మరి ఆయన ఈ రోజుని మాకు కింద రైతులకి లేకుండా తూ ఆయన చెప్పాను, ఆయన కనుక ఆయన వేసుకున్నాడు. మరి మాకు కింద కానీ చెప్పాలి, పై ఆఫీసులు కానీ చెప్పాలి. చెప్పని వేసుకున్నట్టు మరి ఏ బలం వేసుకున్నాడు ఆయన? ఒక్కడ వేసుకుంటే అలాగే ఎంతమంది వేసుకుంటారు? ఇప్పుడు మన నుంచి మాకు తగులెడిపోతుంది. పైన రావురాజు గారు మేము కూర్చున్నాక సుబ్రాజ్ తుమ్ ఆఫీసాం, అక్కడి నుంచి ఎవరు చెప్పినా ఆఫీసులతో లైన్ చేసి లెవెల్ కట్టి వేయించుకోమని వాళ్ళు. మనల్లా రావురాజు తుమ్తైతే ఆ తుమ్ కూడా ఆఫీసాం, ఇలా లెవెల్కి వేసుకున్నా గొడవ ఉంది. మరి అవునప్పుడు ఈ కింద కానీ చెప్పాలి, పై ఎవరికని చెప్పాలి? మరి అధికారం ఉందని నువ్వే చేసుకుంటే కింద ఆగిపోతాడు. చెట్లే ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్న కోరుమిల్లి గ్రామానికి చెందిన కొందరు యువకులు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. కపిలశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామ కాలువగట్టుపై ఉపాధి హామీ పథకం కింద కొన్నేళ్ల క్రితం కొబ్బరి మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత వదిలేయడంతో అవి ఎండిపోయాయి.
కోరిమిల్లి గ్రామ ఎలవెల్పు మహాలక్ష్మ ఆలయ అభివృద్ధికి ప్రతి ఏటా జరిగే వార్షికోత్సవాలకు ఆదాయం సమకూర్చే ఉద్దేశంతో స్థానిక యువకులు కొందరు కొత్తగా కొబ్బరి మొక్కలు నాటారు. కోరిమిల్లి లాగుల వద్ద నుండి శ్రీరాంపురం వరకు 105 మొక్కలు నాటి వేసవిలో అవి ఎండిపోకుండా వాటికి కుండీలు కట్టి నీరు పోస్తున్నారు. వారు చేపట్టుచున్న సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకున్న నాడే ప్రకృతి సమతుల్యం ఏర్పడుతుందని పలువురు ఆశిస్తున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా తాము గ్రామాభివృద్ధికి ఎప్పుడూ ముందుంటామని పెద్దిరెడ్డి సత్యబాబు, పెద్దిరెడ్డి రాంబాబు, పురుషోత్తుల వెంకన్న, వర్రే శ్రీనులు తెలిపారు. యానం అభివృద్ధికే సీఎం అభ్యర్థి రంగస్వామికి మద్దతు ఇచ్చి పోటీ చేస్తున్నట్లు పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు అన్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు సావిత్రినగర్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల యానాం అభివృద్ధి కుంటిపడిందన్నారు. అనేక పోరాటాలు చేసినా ఫలితం లేదన్నారు. అందుకే సీఎం అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. తాను పోటీలో లేకపోయినా యానాం అభివృద్ధి కోసం శ్రమిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు, యువకులు ఆయనకు పూలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రజలతో మాట్లాడారు. అలాగే నువ్వు లేనప్పుడు ముఖ్యమంత్రిని పెట్టడమే కరెక్ట్ అయిన నిర్ణయమని, గతంలో 25 సంవత్సరాలుగా నాతోటి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన రంగస్వామి గారిని మనం క్యాండిడేట్గా పెట్టుకుని, రాబోయే 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రంగస్వామి గారితో మనం మిగిలిన పనులు ఏమేమి చేయాలి ఇంకా అన్న దాని మీద ఈవేళ వారి అనుమతితోటి వారు ఇచ్చిన మేనిఫెస్టోని కూడా కాగితం ఈరోజు మీ ముందుకి పంపడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ నెల ఏప్రిల్ నెల, మే నెల 10వ తారీఖు నుంచి ఓఎన్జీసీకి సంబంధించిన డబ్బును ఇవ్వడానికి 18 సంవత్సరాల నిండి 65 సంవత్సరాల లోపు ఉన్న వారికి అందరికీ కూడా 11,500 చెప్పిన 6 నెలలకి 69,000 రూపాయలు అడ్వాన్స్గా మనం మే నెల అక్కడికి లోపు నావల మీద ఫోటోలన్నీ కూడా తీయించుకుంటే జూన్ నెల అక్కడికి ఒక్కొక్కరికి 69,000 రూపాయలు ఇవ్వడానికి డబ్బు అంతా కూడా రెడీ అయిందన్న విషయాన్ని ఇంకా హార్బర్కి కావలసిన మళ్ళా కొంత డబ్బును తీసుకొచ్చి ఆ పని కూడా ఈ టర్మ్లో పూర్తి చేయడం, బరియల్ గ్రౌండ్కి వెళ్ళే రోడ్డు కానీ అక్కడ షెడ్ కానీ అలాగే మిగిలిన రోడ్స్ డౌన్ అయిపోయిన రోడ్లన్నీ కూడా ఎత్తు చేయడానికి, కమ్యూనిటీ హాల్ రిపేర్ చేయడానికి గుడి దగ్గరికి అన్నీ కూడా ఒక 20 రోజులు 25 రోజుల తర్వాతే టెండర్ కాల్ చేసి మే నెలలోనే పనులు మొదలు పెట్టిస్తున్నా అన్న విషయాన్ని మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. ఈ నెల 6వ తేదీన పోలింగ్ జరిగే యానంలో ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగిసింది. గత కొంతకాలంగా ఆరోపణలు, ప్రచారములతో హారాహోరీగా సాగిన ప్రచారం ముగియడంతో పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా ఉన్న యానంలో ఎన్నికల ప్రచార హోరు జోరుగానే సాగింది. గత 25 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్న మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పోటీ చేయనని ముందుగానే ప్రకటించడంతో యానం ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఎన్డీఏ సీఎం అభ్యర్థి మాజీ సీఎం రంగస్వామిని నామినేషన్ వేయించి మల్లాడు ప్రకటించారు. దీంతో మల్లాడు ప్రత్యర్థులు శరవేగంగా పావులు కదిపి దివంగత గొల్లపల్లి గంగాధర్ కుమారుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ను రంగంలోకి దింపారు. అప్పటి నుంచి రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య పోరులా ప్రచారం తీవ్రస్థాయిలో సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఒకరిపై ఒకరు దూషణలు, ఘర్షణలకు తావిచ్చింది. దాంతోపాటు ఈసారి ఎన్నికల్లో మొదటిసారిగా డబ్బులు పంపిణీ తెర మీదకు వచ్చింది. ఒకరు పంచుతున్నారని మరొకరు పోటీపడి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. ఏపీ మంత్రులు, నాయకులు వచ్చి రంగస్వామికి మద్దతుగా ప్రచారం చేయగా చివరిలో సిపిఐ నారాయణ గొల్లపల్లి అశోక్కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇక్కడ పేరుకు 16 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి రంగస్వామి, స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మధ్య ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకు అభ్యర్థులు తమ తమ బలాలను చూపించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక ఓటర్లు తమ మదిలో ఉన్న ఆలోచనలు ఈవీఎంలలో వేయడానికి సిద్ధపడుతున్నారు. నూకలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల దృష్ట్యా భద్రతా ఏర్పాట్లపై పర్యవేక్షణ చేయడం జరిగిందని సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తెలిపారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలంలోని చింతలూరు గ్రామంలో వేయించేసిన నూకలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 11వ తారీఖు నుంచి నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా పోలీస్ బందోబస్తు, పటిష్ట చర్యలపై ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ సోమన శివప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకెళ్ల భాస్కర్ రామలింగం పరిశీలించారు. శివప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ తరపున గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేసి గస్తీ నిర్వహిస్తున్నామని, వచ్చిన భక్తులు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ మాస్క్, శానిటైజేషన్ చేసుకుని భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆలయ కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భాజపా ఉరుతాళ్లు అమ్మే పార్టీ, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
తూర్పులో ఘనంగా ఈస్టర్ పండుగ సమాధుల వద్ద ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ప్రజా ప్రబంధనంలో కొట్టుకుపోయిన తేదేప చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే పెండం ఫైర్. గాడిమక ఛానల్పై అక్రమ తూరలు తొలగించండి. తాళదేవలో గాడిమక రైతులు ఆందోళన. అసలు టీను సమాప్తం. నమస్కారం.